హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ వాల్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగి నానపెట్టుకున్నాను అందులో నుంచి పులుసుని తీసుకున్నానండి కొద్దిగా చిక్కగా మామూలుగా రోజు చారు చేసుకునే దానికంటే కొద్దిగా చిక్కగా తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఈ మెంతులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మూడింటిని కలిపి ఆ తర్వాత చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా మరుగుతున్న దాంట్లో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు నువ్వుల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ చింతపండు పులుసు మనం తీసుకున్న క్వాంటిటీలో సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత దీనిని పోపు పెట్టుకోవాలి ఇక్కడ పోపు కావాల్సినవి కొద్దిగా పల్లీలు ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు తీసుకున్నాను చింతపండు చూసారు కదా చింతపండు పులుసు ఎంత చిక్కగా వచ్చిందో దీనిని స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అవి వేగాక ఎండుమిర్చిని వేసి వేయించుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకున్నాను ఇందులో శనగపప్పు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మినప్పప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆ తర్వాత కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ చింతపండు పులుసుని అందులో వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈ చింతపండు పులిహోరను చేసుకోవచ్చు ఇలా చింతపండు పులుసు చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత నూనె హీట్ అయిన తర్వాత పసుపు వేసుకున్నాక ఆ పసుపు నూనెని ఇలా మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి ఇది పులిహోర అన్నం మంచి కలర్ రావడానికి ఇలా లేదంటే డైరెక్ట్ పులుసులోనే వేసుకోవచ్చు తాలింపులో ఇలా కలిపి పెట్టుకున్న అన్నానికి అన్నంలో పులిహోర పులుసుని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది